పీఠం ఎక్కితే పెద్దపల్లిలో ఏం జరగబోతుంది? మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు ఇస్తున్నారని, అదే జరిగితే ఈటెల రాజేందర్ పొలిటికల్ ఆపరేషన్ పెద్దపల్లి నుండి మొదలవుతుందన్న తాజా చర్చ జిల్లాలో ఆసక్తి రేపుతుంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో కార్ పార్టీ జీరోగా మారిన తర్వాత ఇక అందరి దృష్టి బీజేపీ వైపు పడింది. రాష్ట్ర రాజకీయాల సంగతి పక్కన పెడితే పెద్దపల్లి జిల్లాలో మాత్రం బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. గతంలో జరిగిన అనేక పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి 100,000 ఓట్లు దాటిన చరిత్ర లేదు. అలాంటిది ఏకంగా 3.5 లక్షల ఓట్లు బీజేపీకి రావడంతో టీఆర్ఎస్ లో ఉన్న ముఖ్య నాయకులు బీజేపీకి జంప్ అవుతున్నారన్న ప్రచారం రూపొందుకుంది. పెద్దపల్లి జిల్లాకి చెందిన ఓ ఇద్దరు ముఖ్య నేతలపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఆ ఇద్దరు కూడా ఈటెల రాజేందర్ కు అత్యంత సన్నిహితులు కావడంతో రాజేందర్ పెద్దపల్లి నుండి ఆపరేషన్ ప్రారంభిస్తారన్న వాదనలు బలపడుతున్నాయి. ఎవరా నాయకులు, ఎప్పుడు పార్టీ మారుతున్నారన్న వివరాల్లోకి వెళ్దాం రండి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోయి బీజేపీ గ్రాఫ్ పెరగడంతో అందరి దృష్టి, ముఖ్యంగా పెద్దపల్లి జిల్లా నాయకుల దృష్టి బీజేపీ వైపు మళ్లింది. పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 2వ స్థానం నిలవడం పట్ల ఇక 3వ స్థానానికి పరిమితమైన టీఆర్ఎస్ పార్టీ నాయకులు అంతా బీజేపీ గూటికి వెళ్లేందుకు సిద్ధపడుతున్నారన్న పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇదే సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటెల రాజేందర్ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత బీజేపీలో చేరుతామని బీఆర్ఎస్ మండల స్థాయి నాయకులు కొందరు చెబుతున్నారు. అయితే మండల స్థాయి నాయకులే కాకుండా ముఖ్య నాయకులు సైతం బీజేపీలో చేరుతారని పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఒక ఇద్దరు ముఖ్య నాయకులు దశాబ్ద కాలంగా ఈటెల రాజేందర్ కు లెఫ్ట్ రైట్ గా ఉన్న నాయకులే ఈ క్షణం వరకు పార్టీ వేరైనప్పటికీ ఇక ఇద్దరు నాయకులు రాజేందర్ రాష్ట్ర అధ్యక్షుడైన తర్వాత బీజేపీ గూటికి వెళ్లడం ఖాయమంటున్నారు. ఇలాంటి చర్చ జరుగుతుంది ఎవరిపైన కాదు, సాక్షాత్తు పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, మంతని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధులపై గత వారం రోజులుగా ఒకటే చర్చ. ఈటలకు ఎంతో సన్నిహితులైన ఆ ఇద్దరు టీఆర్ఎస్ పార్టీ వీడిపోవడం ఖాయం. ఒక దశలో దాసరి పుట్టమధులపై టీఆర్ఎస్ నాయకత్వం చాలా రోజులుగా అనుమానం. ఈటెల రాజేందర్ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తిరుగుబాటు చేసి బీజేపీకి వెళ్లిన నాడే ఆ ఇద్దరు సైతం బీజేపీకి వెళ్లినట్లు ప్రచారం జరిగింది. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుండి పోటీ చేసి దాసరి పుట్టలు ఓడిపోయారు. ఇక ఈటెల రాజేందర్ పార్టీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే టికెట్లపై హామీ ఇవ్వడం, తర్వాత జరుగుతున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో సైతం మున్సిపల్ చైర్మన్ గా తమ వాళ్లకు అవకాశం కల్పిస్తానని ఈటెల రాజేందర్ మాట ఇస్తే ఇక ఇద్దరు నాయకులు కండువాలు మార్చేస్తారని చర్చించుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన బీజేపీ ముఖ్య నాయకులు అసెంబ్లీ టికెట్ల ప్లాట్ఫామ్ ఖాళీగా లేదని, తాము వారిని అడ్డుకుంటామని ప్రకటించారు. స్వయంగా రాష్ట్ర అధ్యక్షుడే అనుకుంటే ఎవరు ఆ ఇద్దరి నాయకుల చేరికను అడ్డుకోలేరని అంటున్న వారు ఉన్నారు. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.